Hi friends, welcome to Meet You Telugu. నేను ఈరోజు ఈ వీడియోలో లేత మామిడికాయలు రాగానే పట్టుకునేటువంటి పచ్చడి గురించి చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈనాటి వీడియో చూసేద్దామా? నా ఛానల్లో ప్రతిసారి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ మీరే చూసేయచ్చు. నేను ఈ పచ్చడి పట్టడం కోసం అని చెప్పి లేతగా వచ్చినటువంటి కొత్త మామిడికాయలు తీసుకొచ్చాము. ఇవి ఇంకా టెంక కట్టకుండా ఉంటాయి. నేను ఒక 7 నుంచి 8 కాయలు తీసుకోవడం జరిగింది. అయితే వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఎప్పటి ఆవకాయ కంటే కూడా చాలా చిన్నవే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది 20 నుంచి 4 రోజుల వరకు మాత్రమే, అది కూడా ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటుంది. సో ముందుగా దీన్ని 2గా కట్ చేసుకొని మధ్యన ఉన్నటువంటి జీడిని తీసుకొని అలాగే జీడిని పాడేసుకోవాలి. నెక్స్ట్ మనం దాంట్లో ఉన్నటువంటి పొర ఏదైతే ఉంటుందో మామిడికాయ లోపల మెల్లగా చేతితో ఇలా ఇలా అంటూ పొరని తీసుకోవాలి. సో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మామిడికాయని. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఆవకాయకి మనం అయితే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాము, కాకపోతే ఇది అన్ని రోజులు నిల్వ ఉండేటువంటి ఆవకాయ కాదు. అలాగే చాలా తొందరగా ఊరిపోతుంది, 1-2 రోజుల్లోనే ఊరిపోతుంది, కలిపిన వెంటనే కూడా తినేసేయచ్చు అన్నమాట. సో దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఎంత చిన్నగా కట్ చేసుకోవాలనుంటే అంత చిన్న ముక్కలుగా వీటన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి. ముఖ్యంగా అయితే మాత్రం జీడి తీసుకోవాలి, అలాగే పొర కూడా క్లీన్ చేసుకుని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా నేనైతే ప్లాస్టిక్ గిన్నెలో ఇన్ని ముక్కలు వచ్చినాయండి, వీటికి లెక్కలేముండవు, మనకిష్టం వచ్చినట్టుగా మసాలా కలుపుకోవచ్చు. సో ఈ ముక్కలన్నింటినీ కూడా నేను ఒక గిన్నెలోకి, అంటే మనం ఏ గిన్నెలో అయితే మసాలాలన్నీ కలుపుతామో ఆ గిన్నెలోకి మార్చుకుందాము. సో ఈ గిన్నెడు ముక్కలకి మనకి కొలతలు అంటే ఏముండవండి, ఇవి ఇంత వేసుకోవాలి. నిలవ ఆవకాయకి సంవత్సరం ఉంచే ఆవకాయకి అయితే కొలతలు ఉంటాయి, కానీ వీటికి ఆవకాయకి కొలతలు ఉండవు. సో కొద్దిగా వెల్లుల్లి రమ్మలు తీసుకున్నాను, అలాగే ఒక గిన్నెడు కారం, తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్, ఆవాలు మెంతులు కలిసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని పొడి చేసుకుని వేసుకున్నానండి, అలాగే కొద్దిగా పసుపు, తర్వాత ఆయిల్ అండి. ఆయిల్ చాలా అంటే చాలా తక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది ఎక్కువగా ఊరిపోయి ఊట కూడా ఎక్కువ వచ్చేస్తుందండి. సో ఎక్కువ వాటరీగా ఉంటుంది, అందుగురించని ఆయిల్ తక్కువ వేసుకోవడమే మంచిదండి. దీన్ని ఇప్పుడు బాగా మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. మామూలు ఆవకాయ అయితే కనుక మనం నూనెలో ముక్కలు వేసుకొని వాటిని మసాలా పొడిలో దొర్లించి మనం జాడీలో పెడతాము, కానీ ఇదేంటంటే మొత్తం అంతా కూడా కలిపి ఒకసారి మిక్స్ చేసుకుంటాం. చేసుకునేది కొద్ది క్వాంటిటీ కదా, సో నూనె ఒకవేళ సరిపోయినట్టు అనిపించకపోతే, మసాలా సరిగ్గా పట్టకపోతే ఇంకొంచెం నూనె వేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకన్నీ కూడా మసాలా అయితే చక్కగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ రోజు నుంచే తినడం స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే ఒక 2 రోజులు ఊరితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. కొత్త ఆవకాయ అంటే ఆ టేస్టే వేరండి. అమ్మమ్మ నాటి కాలంలో అమ్మమ్మ ఇళ్ళల్లో ఇలా ఆవకాయతో తింటూ ఉంటే ఆ టేస్టే వేరు కదా. సో ముక్క అయితే చూడండి ఇట్లా మసాలా బాగా పట్టి ఉంటుంది. సో ఈ పదార్థాలన్నీ కూడా మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చుకోవాల్సి ఉంటుంది తర్వాత. సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా. పుల్ల పుల్లగా ఉండేటువంటి ఇటువంటి మామిడికాయ తింటుంటే అందులోని ఉప్పు కారం తగిలిన మామిడికాయ తింటే ఆహా ఏమి రుచి. సో ఫ్రెండ్స్ చూసారుగా లేత మామిడికాయలు వచ్చినప్పుడు తొలి ఆవకాయ ఎలా పట్టాలి అనేది తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను, అంతవరకు బాయ్.